Welcome to Guru Sada. This is Bharat Sattar, Faculty for Science and Technology. Friends, manandaram already examination, especially manaki Andhra Pradesh Grama Sachivalayam tarapuna nirvahinchetuvanti Animal Husbandry Assistant Examination kosam chala mandi manam eduru chustunnattu manaku telisina vishayame. Kakapothe ee exam sambandhinchi market lo intavarku saraina material gaani book anedi gaani manam edey gaani chudatledu anedi meeru gamaninchali. సో మనకు ఆల్రెడీ గ్రూప్ సడ్డా పబ్లికేషన్ నుంచి ప్రత్యేకంగా మనకి గ్రూప్ టూలో ఈ మధ్యకాలంలో గ్రూప్ టూ ప్యాటర్న్లో చేంజ్ అయినటువంటి సిలబస్ని బేస్ చేసుకొని సో ఇండియన్ సొసైటీ బుక్ ఒకటి ఇంగ్లీష్ మీడియంలో డిజైన్ చేసి సో ఆల్రెడీ మార్కెట్లో పబ్లిష్ చేయడం జరిగింది. దాదాపుగా ఒక ఇంగ్లీష్ మీడియం బుక్సే మనకి 5000 కాపీస్ అనేది సేల్ చేయడం జరిగింది. సో అఫ్ కోర్స్ ఫ్యూచర్లో మనకి ఇంకా గ్రూప్ టూకి సంబంధించిన బుక్స్ అనేది ఇంకా రానున్నాయి అతి త్వరలో. సైన్స్ అండ్ టెక్నాలజీ, జాగ్రఫీ పార్ట్, ఇంకా సొసైటీ బుక్కే మనకు ప్రత్యేకంగా తెలుగు మీడియంలో. సో ఇవన్నీ బైలింగ్వల్, దట్ మీన్స్ ఇంగ్లీష్ మీడియం అదేవిధంగా తెలుగు మీడియంలో పబ్లిష్ కానున్నాయి. సో ఫ్యూచర్లో అప్కమింగ్ డేస్లో వెరీ షార్ట్ పీరియడ్లో మనకి ఈ బుక్స్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాకపోతే ఇప్పుడు మనకి ఆల్రెడీ ఈ సిలబస్ సంబంధించి ఎస్పెషల్లీ ఈ అనిమల్ హస్బెండరీ అసిస్టెంట్కి సంబంధించి పశు సంవర్ధన సహాయకులకు సంబంధించి మార్కెట్లోకి ఈ బుక్ అనేది ఆల్రెడీ రిలీజ్ చేయడం జరిగింది. సో ఖచ్చితంగా ఈ బుక్ అనేది మీ అందరికీ హెల్ప్ అవుతుందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే సో ఈ బుక్ యొక్క డిజైన్లో ప్రధానంగా ఇన్వాల్వ్ అయినటువంటి పర్సన్ చూస్తే సో డాక్టర్ వి శ్రీనివాస్ గారు. సో ఈయన ఒక వెటనరీ డాక్టర్. సో ఆల్రెడీ 14 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వెటనరీ డాక్టర్. సో ఆయనకున్నటువంటి అవగాహనతో సో దానిపైన రీసెర్చ్ చేసి సిలబస్ని బేస్ చేసుకొని సో ఖచ్చితంగా చాలా దాదాపుగా మీకు 400 నుంచి 500 పేజీస్లో సో ఇందులో మ్యాటర్ అనేది ఒక 20 యూనిట్స్లో మీకు డిజైన్ చేసి ఇవ్వడం జరిగింది. సో ఎస్పెషల్లీ ఎవరైతే తెలుగు మీడియంలో ప్రిపేర్ అవుతున్నారో ఎగ్జామ్ కోసం సో ఇందులో ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అనేది మీకు కావలసినంత ఇన్ఫర్మేషన్ అనేది ఈ బుక్లో ఉంటుందనేది మనం చెప్పుకోవచ్చు. సో ఒకసారి ఈ బుక్ యొక్క ప్రత్యేకత మనం చూసినట్లయితే ఇక చూడండి ఫ్రెండ్స్ క్లియర్లీ. సో దాదాపుగా మనకి మనం మనందరికి తెలిసిన విషయమే 150 మార్కుల్లో మనకి పార్ట్ ఏ అనేది 50 మార్క్స్ జనరల్ స్టడీస్, పార్ట్ బి అనేది మనకు ప్రత్యేకంగా ఈ సబ్జెక్టుకి సంబంధించినటువంటి ఈ పశు సంవర్ధన శాఖ సహాయకులకు సంబంధించిన సిలబస్ అనేది పార్ట్ బిలో డిజైన్ చేస్తున్నారు. సో సిలబస్ అంతా దాదాపుగా 20 యూనిట్స్గా డివైడ్ చేసి ఈ బుక్లో ప్రతి యూనిట్లో దానికి సంబంధించిన సమాచారాన్ని సో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో డాక్టర్ శ్రీనివాస్ గారు క్లియర్గా ఈ బుక్లో సమాచారాన్ని మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మీరు చూసినట్లయితే ఒకసారి ఇండెక్స్ కనుక మీరు చూసినట్లయితే ఈ బుక్లో ప్రత్యేకంగా ఇక చూడండి ఫ్రెండ్స్. సో దాదాపుగా మనం 20 యూనిట్లు అంటున్నాం. ఒకటేమో యూనిట్ 1లో వెటనరీ అనాటమీ అండ్ ఫిజియాలజీతో ప్రాథమిక అంశాలు అంటున్నాం. సో జస్ట్ లైక్ మన బాడీలో హ్యూమన్ అనాటమీ అండ్ ఫిజియాలజీ అనేది మనం జనరల్గా బయాలజీలో మనం ఎలా చదువుతుంటామో అలాగే అనిమల్స్కి సంబంధించినటువంటి సో వివిధ అవయవ వ్యవస్థలు అనేది క్లియర్గా ఒక ఫస్ట్ యూనిట్లో మనం చూస్తున్నాం. సో ఇలా మొత్తం మీద మనకి పశువులకు సంబంధించినటువంటి ప్రతి అంశాలు అనేది ఇందులో క్లియర్గా ఉన్నాయి. ఇందులో మీరు చూస్తే 2 యూనిట్లో మనకి పశువులు కోళ్ళకు వచ్చే సాంక్రమిక వ్యాధులు, అంటువ్యాధులు అనేది మెన్షన్ చేశారు. జస్ట్ లైక్ ఇది మనం బయాలజీలో చదివింటాం. సో అంటువ్యాధుల గురించి మనం జిఎస్లో చదివేటప్పుడు ప్రత్యేకంగా బయాలజీలో సో మనం హ్యూమన్ డిసీజెస్ అనేది మనం చదివింటాం. అందులో కమ్యూనికబుల్ డిసీజెస్ సంక్రమించేటువంటి వ్యాధులు. సో జస్ట్ లైక్ ఒక బ్యాక్టీరియా, వైరస్, ఫంగై, ప్రోటోజోవన్ వల్ల మనకు ఎలాంటి వ్యాధులు అనేది వస్తూ ఉంటాయో సిమిలర్లీ పశువుల్లో కూడా అలాంటి వ్యాధులు అనేది ప్రబలిస్తూ ఉంటాయి. కాబట్టి దానికి సంబంధించిన యూనిట్ సంబంధించి క్లియర్గా దాదాపుగా ఒక 40 పేజీస్లో యూనిట్ అనేది డిజైన్ చేశారు. ఇలా మనం మొత్తం మీద మనం గినక ఈ ఇండెక్స్ని గినక మనం పరిశీలించినట్లయితే దాదాపుగా చూడండి వెటనరీ ఫార్మసీ అంటున్నాం. నెక్స్ట్ అంటే ఫార్మసీ అంటే ఖచ్చితంగా ఈ వ్యాధి బారిన పడినటువంటి పశువులకి వాటిని క్యూర్ చేయడానికి ఎలాంటి ఔషధాలను మనం ప్రొవైడ్ చేయాలో క్లియర్గా యూనిట్లో మెన్షన్ చేశారు. ఇక్కడ చూస్తే జంతువులలో ప్రత్యుత్పత్తి మరియు గర్భకోశ సంబంధిత ప్రాథమిక అంశాలు, ఇది 4th యూనిట్. సో అదేవిధంగా నెక్స్ట్ మనకు వెళ్ళినట్లయితే నెక్స్ట్ క్లియర్గా సో 5వ యూనిట్ కృత్రిమ గర్భధారణ ప్రాథమిక అంశాలు. సో 6వ యూనిట్ శస్త్రచికిత్స ప్రాథమిక అంశాలు. సో నెక్స్ట్ మందులకు సంబంధించినటువంటి ప్రాథమిక భావనలు, బయోలాజికల్ మరియు వ్యాక్సిన్స్ గురించి బయోలాజికల్స్ గురించి ప్రత్యేకంగా ఒక యూనిట్ అనేది ఇక్కడ డిజైన్ చేశారు. సో అదేవిధంగా నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి ప్రథమ చికిత్స, క్లినికల్ నిర్వహణ అంటున్నాం. సో రసాయనిక పరిజ్ఞాన విశ్లేషణ శాస్త్రం. సో అదేవిధంగా ల్యాబొరేటరీ డయాగ్నోస్టిక్ టెక్నిక్ 1, ల్యాబొరేటరీ డయాగ్నోస్టిక్ టెక్నిక్ 2. సో డైరీ నిర్వహణ పద్ధతులు, అదేవిధంగా మనకి మాంసం జంతువుల నిర్వహణ సూత్రాలు అనేది ఒక యూనిట్ కిందకి. సో నెక్స్ట్ మనం చూస్తే పశుగణం క్షేత్ర నిర్వహణ అనేది,
పశువుల మేతలో ప్రాథమిక సూత్రాలు. సో నెక్స్ట్ ఇలా మనం మొత్తం మీద చూసుకుంటూ వెళ్ళినట్లయితే పెంపుడు జంతువులు మరియు జూ జంతువుల యొక్క నిర్వహణ ఎలా ఉండాలి. సో అదేవిధంగా సో హచేరీ యాజమాన్యం అంటే ఏంటి, దాని గురించి క్లియర్గా ఇందులో మెన్షన్ చేస్తున్నారు. సో అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే పౌల్ట్రీ నిర్వహణ, చివరగా మనకి మాంసం ఉత్పత్తి మరియు నిర్వహణలో ప్రాథమిక అంశాలు. సో ఇలా ఓవరాల్గా మనం అనుకున్నట్లు దాదాపుగా 400 నుంచి 450 పేజీల వరకు ఈ సిలబస్ మొత్తం 20 యూనిట్స్లో క్లియర్గా డిజైన్ చేసి మీకు ఈ బుక్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇలా మార్కెట్లో ప్రస్తుతం ఏ బుక్లో కూడా లేదు. సో ఎవరైతే ఈ జాబ్ కోసం ప్రయత్నిస్తున్నారో వాళ్ళకు 100% ఈ బుక్ అనేది హెల్ప్ అవుతుందని మనం చెప్పుకోవచ్చు. సో మోర్ ఓవర్ ఈ బుక్ను ఎవరైతే పర్చేస్ చేస్తారో వాళ్ళకు ప్రత్యేకంగా మనకిచ్చేటువంటి ఇంకొక ఇందులో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి ఆఫర్ ఏంటంటే, సో దాదాపుగా 2019-2020లో నిర్వహించినటువంటి ప్రీవియస్ బిట్స్తో పాటు 1000 బిట్లు అనేది, ఒక ప్రాక్టీస్ బిట్స్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అంటే ఆ బుక్తో పాటు ఒక స్మాల్ బుక్లెట్ అనేది, దాదాపుగా 1000 బిట్స్తో కూడినటువంటి బుక్లెట్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇలా ఈ బుక్ అనేది మీ అప్కమింగ్ ఎగ్జామినేషన్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసి గ్రూప్స్ అడ్డా పబ్లికేషన్ తరఫున మార్కెట్లోకి రిలీజ్ చేయడం జరిగింది. సో మీరు ఎవరైతే ఈ బుక్ని పర్చేస్ చేయాలనుకుంటున్నారో ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి నెంబర్కి మీరు కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు. మోర్ ఓవర్ అమెజాన్లో కూడా మీరు సెర్చ్ చేస్తే ఈ బుక్ గురించి ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఖచ్చితంగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. సిది ఫ్రెండ్స్ క్లియర్గా. సో మనకి అప్కమింగ్ డేస్లో కూడా గ్రూప్స్ అడ్డా పబ్లికేషన్ తరఫున సో గ్రూప్ 2 ఎగ్జామినేషన్ సంబంధించిన బుక్స్, అదేవిధంగా గ్రూప్ 1 సంబంధించిన బుక్స్ అనేది పబ్లిష్ చేయనున్నారు. దట్స్ ఆల్ ఫర్ దిస్ సెషన్. థ్యాంక్ యూ.